వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. దేశానికి యువతను వెన్నెముకగా, జాతికి వారు తరగని ఆస్తిగా చెబుతుంటారు. యువత తమలోని అపార శక్తియుక్తులను వెలికితీసి కాలానికి తగిన నైపుణ్యాలను పుణికిపుచ్చుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సుసాధ్యమవుతుంది. అలాంటి విలువైన మానవ వనరులు దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు తీస్తాయి. ఇక శరవేగంగా మారుతున్న ప్రపంచ పోకడల నేపథ్యంలో జాతి నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి. యువతీ యువకులను మేలైన మానవ వనరులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్ప స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను సానుకూలంగా మలుచుకునేలా యువశక్తిని అభివృద్ధి చేయాలని, ఈ క్రమంలో యువత తన బలాలు బలహీనతలను తెలుసుకుని ఆచరణలో ఎదురయ్యే సమస్యలను గుర్తించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. యువతను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా తీర్చిదిద్దడం విద్యా సంస్థల కర్తవ్యం. అది జరిగినప్పుడు మన యువత విదేశాలకు వలస వెళ్లాల్సిన అగత్యం తగ్గుతుంది. తల్లిదండ్రులు సైతం పిల్లలకు జాతి పట్ల తమ విధులు బాధ్యతల గురించి బోధించాలి, నైతిక విలువలు నేర్పించాలి, విజ్ఞాన నైపుణ్యాలను అలవర్చుకుని జీవితంలో స్వశక్తితో రాణించేలా ప్రోత్సహించాలి. డిజిటల్ ఇండియాలో యువత కొత్త అవకాశాలని అందుకునే నవీకరణ సాధకులుగా నిలవాలి. అప్పుడు వారికి స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ వ్యాపార అవకాశాలు లభిస్తాయి. నవ సాంకేతిక యుగంలో విజయం సాధించాలన్న దీక్ష, దక్షతలు, దృఢ సంకల్పం, అంకిత భావాలను యువతీ యువకులు పుణికిపుచ్చుకోవాలి. వారు పైకి ఎదగడానికి కావలసిన వాతావరణాన్ని ప్రభుత్వం, సమాజం సృష్టించాలి.